అనుగ్రహం భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీ శోభకృత నామ సంవత్సర దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాస కృష్ణపక్ష విదియ ఆదివారం అక్టోబర్ 1, 2023 నుంచి కృష్ణపక్ష అష్టమి శనివారం అక్టోబర్ 7, 2023 వరకు గ్రహస్థితిని అనుసరించి గోచార ఫలితాలని వ్యక్తిగత రాశుల ప్రకారంగా మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఓం ఆదిత్యమండలస్థాన పరబ్రహ్మస్వరూపిణి చందోమయీచు గాయత్రి మాం రక్షతు సనాతని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ముందుగా నేటి గ్రహస్థితి. మేషరాశిలో చంద్రుడు గురురాహుల యొక్క స్థితి. కర్కాటకంలో శుక్రుడు, సింహరాశిలో బుధుడు, కన్యారాశిలో రవి కుజులు, తులారాశిలో కేతువు, కుంభరాశిలో శనీశ్వరుడు. ఇక వ్యక్తిగత రాశి ఫలితాల గురించి చూసుకున్నప్పుడు తదుపరి రాశి ధనురాశి. ఈ ధనురాశిలో మూల 4 పాదాల వారు, పూర్వషాఢ 4 పాదాల వారు, ఉత్తరాషాఢ మొదటి పాదం వారు వస్తారు. వీరికి గ్రహస్థితి చూసుకున్నప్పుడు 3వ స్థానంలో శనీశ్వరుడు, 5వ స్థానంలో చంద్రుడు, గురువు రాహువు, 8వ స్థానంలో శుక్రుడు, 9వ స్థానంలో బుధుడు, దశమంలో రవి కుజులు, ఏకాదశంలో కేతువు. ఈ యొక్క గ్రహస్థితి చూసుకున్నప్పుడు వీరు కొంచెము ఇచ్చిపుచ్చుకునే ధోరణి కనుక అలవాటు చేసుకుంటే తాము చేపట్టిన పనుల్లో విజయం సాధించడానికి అవకాశం ఇంకా పెరుగుతుంది. అంతేకాకుండా ఎదుటివారికి సహాయం చేస్తే చాలు, వారు ఎదిగితే చాలు అనుకున్న తప్పే, అలాగే తామే ఎదగాలి అనుకోవడం కూడా స్వార్థం చూసుకోవడం అవుతుంది. అందువల్ల కూడా మీరు విజయాన్ని లభించలేదు. కాబట్టి మీరు సామరస్యంగా ఒకరికొకరు సహాయం చేసుకుని కనుక మీరు పనులు చేస్తే ఉద్యోగంలో కావచ్చు, అలాగే వ్యాపార స్థలంలో కానీ అభివృద్ధి ఖచ్చితంగా మీకు కనపడుతుంది. అలాగే కొంచెము తోబుట్టులతోటి మాట పట్టింపులు రావచ్చు, లేదా తోటి భాగస్వాములతోటి అలాగే ఉద్యోగస్తులతోటి కొంచెం ఇబ్బందిగా ఉండడానికి ఆస్కారం కనపడుతోంది. కాబట్టి మీరు మాట్లాడే విషయంలో కాకుండా ఎదుటివారికి మీరు సమయానికి వారు అనుకున్నటువంటి డేటానో లేకపోతే వస్తువులు సమయానికి అందించట్లేదు అనేటువంటి ఒక అపప్రదం మీ మీద పడడం వలన మీరు తోటివారితో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. కాబట్టి ఆ విషయంలో మీరు ప్రణాళిక ప్రకారం కనుక పనిచేస్తే వారికి కావాల్సినటువంటి సహాయాన్ని మీరు సమయానికి అందించగలుగుతారు. అలాగే ఎవరైతే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటున్నారో వారు కొంచెము తాము తలపెట్టిన ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు కొంచెము 1-2 సార్లు ప్రిపేర్ అయ్యి వెళ్ళడం వలన వారు ఉద్యోగాన్ని పొందడానికి ఆస్కారం ఉంది. అలాగే ఈ రాశి స్త్రీలు ఎవరైతే తాము కొంచెము తమ కుటుంబ సభ్యుల గురించి కానీ లేకపోతే పిల్లల గురించి కానీ ఆరోగ్య విషయంలో మీరు కొంచెం ఇబ్బందిగా ఉన్నారో వారికి ఇంకొక కొత్తగా డాక్టర్ కానీ లేకపోతే మందు కానీ లభించడానికి ఆస్కారం కనబడుతోంది. కాబట్టి ఆ విషయంలో మీకు ఇది ఒక శుభ సూచకం. అలాగే ఈ రాశి విద్యార్థులు తాము చదువుకున్నటువంటి చదువుకు తగ్గట్టుగా ఎక్కడైతే విదేశంలో కానీ లేకపోతే ఇక్కడ ఉన్న చదువులు చదవడానికి కానీ ప్రయత్నం చేస్తున్నారో వారికి తమకు బంధువుల ద్వారా ఒకటి మంచి సూచనలు అందడానికి ఆస్కారం కనబడుతోంది. కాబట్టి ఆ సూచనల ప్రకారం కనుక మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు అనుకున్నటువంటి ఫలితాన్ని సాధించవచ్చు. అలాగే ఈ రాశి వారు కొంచెము తమకి పెద్దల ద్వారా లేదా పై అధికారుల ద్వారా కొంచెం ఇబ్బందులు కలగడానికి ఆస్కారం కనబడుతోంది. కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. ఈ రాశివారు తాము
అనుకున్నటువంటి పనులన్నీ కూడా విజయం పొందడానికి, అలాగే దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా ఇబ్బందులు కలగకుండా ఉండడానికి వీరు నిత్యము కూడా శివుడికి అష్టోత్తరం చదువుకుని వీలైనప్పుడు శనివారం పూట కాలభైరవ అష్టకం పఠించడం కూడా వీరికి చాలా సుఫలితాన్ని ఇస్తుంది. శుభం భూయాత్.